కలియుగం క్లైమాక్స్ లో మనం ఉన్నామన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు సీఎం జగన్. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? ఆలయాల్లో చేరి అరాచకం సృష్టిస్తే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి తప్పుడు విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసుకుని ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాన్ని ఎండగట్టారు సీఎం జగన్. ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, ఎంతటి వారికైనా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎవరికి లాభం? ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో, కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది.